అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాలమూరు చిహ్నంగా చరిత్రకెక్కినటువంటి పిల్లల మర్రి మహావృక్షం పునర్జీవం పోసుకుంటుంది. 2018లో తెగులు సోకినటువంటి ఈ చెట్టుకు పునర్జీవం పోసేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన చర్యలన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం చెట్టును సందర్శించేందుకు సందర్శకులకు సైతం అనుమతి ఇచ్చేందుకు పర్యాటక శాఖ సైతం సిద్ధమవుతుంది. 700 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పిల్లల మర్రి మహావృక్షంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఈ పిల్లల మర్రి వృక్షం దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలది. దీని కాండం ఎక్కడ ఉందో ఇప్పటివరకు ఎవరు కూడా గుర్తుపట్టలేదు. ఇది గతంలో 2018లో దీనికి చెట్టు వాడిపోయి ఉన్నది. అప్పటి కలెక్టర్ దీనికి ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్గానిక్ ఉత్పత్తులతో మళ్ళీ సెలైన్ బాటిల్తో పీవీసీ పేపర్తో దీనికి ప్రత్యేకంగా వైద్యం అందించి దీనిని చెట్టుకు పునర్వైభవం తీసుకొచ్చారు. ఈ పిల్లమరి మహావృక్షం మామూలు జిల్లాకే తలమానికంగా ఉన్నది. ఈ చెట్టును మనందరం కూడా సంరక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్టును కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది. దీని కాండం ఇప్పటి వరకు ఎక్కడ ఉందో వీళ్ళు ఎవరికీ తెలియదు. 2018 సంవత్సరం నుంచి దీని లోపలికి ప్రవేశం ఎవరికి లేదు. ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత దీనిని ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకలోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దీనికి చూడడానికి అందరికీ లోపలికి అలో చేస్తున్నారు. దీని కింద ఈ మహావృక్షం కింద పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. గతంలో చిల్డ్రన్స్ పార్క్ అనేది లేకుండా ఇప్పుడు ప్రస్తుతం చిల్డ్రన్ పార్క్ ఉంది. పిల్లలు గిట్ల ఆడుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇది గత అప్పుడున్న కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దీనిని మంచిగా చేశారు. ఎవ్రీ ఇయర్లో 2 టైమ్స్ అన్న పిక్నిక్ లాగా వచ్చేవాళ్ళం. వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు ఇంత ఎండ కూడా వచ్చేది కాదు. 3 కిలోమీటర్స్ ఆవరించి ఉండేది ఒకే చెట్టు. అది అసలు మొదలేదో కూడా ఎవరికి తెలియదు, ఎవరు గుర్తించలేదంట. పక్క నుంచి ఒక సెలయేరు కూడా పారేది అప్పుడు, చాలా బాగుండేది. ఇంకా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్. అవును, ట్రీట్మెంట్ ఇస్తున్నారనే విషయం తెలుసుకున్నాను. పచ్చగా బాగుంది. కాకపోతే మేము ఆ చూసిన ఆ మెమరీ కింద ఇది అసలు మాకు ఇంత ఎండ, ఒక ఆకు అంత ఎండ కూడా కిందికి పడేది కాదు. అసలు అంత మొత్తం గొడుగులాగా ఉండేది. మేము చిన్నప్పుడు మహబూబ్ నగర్, బై బర్త్ మహబూబ్ నగరే. 10th వరకు ఇక్కడే 16 ఇయర్స్ ఉన్నాం. నాన్న ఇక్కడే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. ఇక్కడే 16 ఇయర్స్ ఉన్నాం. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాం. నా ఏజ్ ఇప్పుడు 72 ఇయర్స్. 50 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము ఇక్కడ అడుగు పెట్టాం పిల్లల మర్రిలో. మా చుట్టాలు అందరు వచ్చారు. మా కజిన్స్, చెల్లి వాళ్ళు, ఓన్ సిస్టర్స్ అందరం ఫ్యామిలీ అంతా ఊరికి అట్లా చూడడానికి వచ్చి. అయితే మేము ఎంట్రీ ఉందనుకున్నాము, మాకు తెలియదు ఈ విషయం. అశోక్ కుమార్ అండి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. సో పిల్లల మర్రి గురించి చాలా సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. ఇప్పుడు కొత్త యూట్యూబ్లో కూడా చూసాము. సో హిస్టారికల్ ప్లేస్, 100 సంవత్సరాలు దాన్ని. సో మా ఊహలో ఒక చెట్టు చాలా పెద్దగా దాని కింద ఆడుకోవచ్చు, ఉపాడుకోవచ్చు, ఆ విధంగా ఊహించుకొని వచ్చాము. కానీ ఇక్కడ కొంచెం విభిన్నంగా ఉంది. సరే, అది కొంచెం పాతగా దాని ట్రీట్మెంట్ ఏదో అవుతుంది అని చెప్పారు. లోపల కూడా పోనివ్వడం లేదు. మొత్తానికి చాలా సంవత్సరాలు అనుకున్నది, ఈరోజు చూసాము. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుండి వచ్చినాను. పిల్లల మర్రి అని అంటే మేము ఇప్పటి నుంచో చూడాలనుకుంటున్నాము. కాలేజ్ మొన్న యూట్యూబ్లో చూసి అనుకున్నాం చూడాలని. అది వే మేము ఇప్పుడు టూర్ వెళ్తున్నాం, దానిలో వచ్చి చూస్తున్నాము. ఏదో ట్రీట్మెంట్ నడుస్తుందని చెప్పేసి క్లోజ్ చేశారు. కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా అప్పుడు ఎంత బాగా అనిపించేదో. అది కొంచెం మేము లోపలికి వెళ్ళి చూడలేకపోయినా డిసప్పాయింట్గా ఉంది. కానీ చాలా బాగుందండి. ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ అయినాక రావాలని అనుకుంటున్నామండి. మహబూబ్నగర్లో పిల్లల మర్రి అనేటువంటి మర్రి చెట్టు ఉండింది. ఇది ఎంతో చరిత్ర గల మర్రి చెట్టు. దాదాపుగా 700 నుంచి 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మర్రి చెట్టు. మరి ఇది ఆ మధ్యకాలంలో అంటే 2016-17 కాలంలో ఒక రకమైనటువంటి క్షీణించిపోయేటువంటి దశకు చేరుకుంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఒకటి, ఆ మర్రి ఊడలు అనేటివి
మర్రి చెట్టు ఎప్పుడైనా కూడా అది ఎక్స్పాండ్ కావాలంటే మర్రి ఊడలు భూమిలోకి చొచ్చుకొని పోయినట్టయితే అది ఎక్స్పాండ్ అయ్యడానికి వీలుంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మర్రి చెట్టును అనేక కారణాలు అంటే విజిటర్స్ అందరు వచ్చి మర్రి చెట్టు ఎక్కడము, ఆ ఊడలను బట్టి ఊగడం వల్ల కొంత ఆ మర్రి ఊడలు అనేటివి భూమిలోకి చొచ్చుకొని పోకుండానే ఉండే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల చెట్టుకు పెస్ట్ కూడా అంటే పురుగులు ఇట్లాంటివి అటాక్ కావడం వల్ల క్షీణించేటువంటి దశకు చేరుకొని కొమ్మలన్నీ కూడా ఎండిపోయి పడిపోయేటువంటి దశకు చేరుకున్నాయి. సో అప్పుడు ఆ సందర్భంలో దాన్ని ఏం చేశారంటే మర్రి చెట్టును విజిటర్స్కు రాకుండా క్లోజ్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరి దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం జరిగింది. ముఖ్యంగా కొమ్మలు విరిగిపోకుండా ఉండడానికి సిమెంటు స్తంభాల్లాగా కట్టి కొంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఊడలు అనేటివి భూమిలోకి చొచ్చుకొని పోయేటట్టుగా ఉండేట్టు ఒక సిమెంట్ అది మన పీవీసీ పైపు ద్వారా మట్టి నింపి పైనుంచి వచ్చేటువంటి ఊడల్ని భూమిలోకి చొచ్చుకొని పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ భూమి వీటికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఈవెన్ సెలైన్ బాటిల్స్ ద్వారా కూడా పెస్టిసైడ్స్ను మనము కొమ్మలకు కాండము వేరు ఎక్కడైతే పురుగు అటాక్ అయిందో అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మరి తిరిగి పునరుజ్జీవం అంటే రీజ్యూనేషన్ అంటాము. ఇప్పుడు చూసినట్టయితే అది చాలా మంచిగా మళ్ళీ పునరుజ్జీవం చేయడం జరిగింది. ఆకులు కాయలు పండ్లు అన్నీ వస్తున్నాయి. పక్షులు కూడా రకరకాల పక్షులు మర్రి చెట్టు మీదకి వస్తున్నాయి. సో దీన్ని మళ్ళీ పబ్లిక్ ఇంతకాలం క్లోజ్ చేసాము కాబట్టి తిరిగి దీన్ని విజిటర్స్ కొరకు ఓపెన్ చేయడానికి మనం కొంత ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీన్ని ఏం చేసామంటే ఇప్పుడు చుట్టూ బ్యారికేడ్ లాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశాము, పాత్వే ఏర్పాటు చేశాము. పిల్లలు కొంత ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాగా కూడా లోపల ఒక మూలన ఇది పార్కు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమిటంటే రిస్ట్రిక్టెడ్ విజిటింగ్ అంటాం. దీన్ని రిస్ట్రిక్ట్ చేసి రావచ్చు, మర్రి చెట్టును చూడవచ్చు, దాని చుట్టూ తిరగవచ్చు, కానీ ముట్టుకోవడానికి కానీ మర్రి చెట్టు ఊడలను పట్టుకోవడానికి కానీ అవకాశం లేకుండా ఏర్పాటు చేశాము. ఇన్ కేస్ ఎవరైనా కూడా ఇంకా ఫెన్సింగ్ దాటి కానీ మర్రి ఊడలను పట్టుకోవడానికి చెట్టును ఏదైనా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే మనం చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవచ్చు. దాదాపు ఒక 5,000 రూపాయలు ఫైన్ వేసేటట్టుగా కూడా మనం చట్ట ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మర్రి చెట్టు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మర్రి చెట్టు కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో విజిటర్స్ అందరికీ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేసి దాని చెట్టు నీడన కొంతసేపు ఉండి పిల్లలు కూడా అక్కడ ఆడుకొని వెళ్ళిపోవాలనేటువంటిది విజ్ఞప్తి. ఎవరు కూడా ఆ మర్రి చెట్టును తాగడానికి కానీ ఊడలను పట్టుకొని ఊగడానికి కానీ ప్రయత్నం చేయరాదని నేను తెలియజేస్తున్నాను. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పిల్లల మర్రి మహావృక్షం మళ్ళీ సందర్శకులతో కిటకిటలాడేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 2018 సంవత్సరంలో ఈ పిల్లల మర్రి మహావృక్షానికి తెగులు సోకడం జరిగింది. అప్పటి నుంచి కూడా జిల్లా అటవీ శాఖ అధికారులు పూర్తిగా చెట్టును పరిరక్షించేందుకు చేపట్టినటువంటి చర్యలన్నీ కూడా సత్ఫలితాలనిచ్చాయి. వారంతా కూడా దాదాపుగా 6 సంవత్సరాల పాటు ఈ చెట్టును పునర్జీవం పోసేందుకు కష్టపడ్డారు. దానికి సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో చెట్టు మళ్ళీ పర్యాటకుల సందడికి నోచుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో పాలమూరు జిల్లా పేరు చెప్పగానే పిల్లల మర్రి మహావృక్షం గుర్తొచ్చేది. సో అటువంటి పిల్లల మర్రి మహావృక్షం ఇప్పుడు సందర్శకులకు అనుమతినిస్తుంది. దాదాపు 6 సంవత్సరాల పాటు కూడా సందర్శకుల అనుమతికి పూర్తిగా ఈ ప్రాంతాన్ని కూడా అనుమతికి నిరాకరించారు. ఎందుకంటే చెట్టుకు పూర్తిగా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పిల్లల మర్రి మహావృక్షం దగ్గర ఉన్న ఒకసారి చూడవచ్చు పూర్తిగా ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే 3.5 ఎకరాల విస్తీర్ణంలో కూడా చెట్టు అంతా కూడా విస్తరించి ఉంటుంది. ఈ చెట్టు మొదలు ఎక్కడనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి అంతు తోచనటువంటి విషయం. ఎందుకంటే దాదాపు
700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ చెట్టు 3.5 ఎకరాల పైచిలుకు విస్తరించి ఉంది. ఈ పిల్లలమర్రి చెట్టు ఊడలన్నీ కూడా భూమికి తాకడంతో మళ్ళీ అక్కడి నుంచి చెట్టుగా మొదలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ చెట్టు పూర్తిగా 3.5 ఎకరాల పైచిలుకు వరకు కూడా విస్తరించిపోయింది. దీని ఊడలన్నీ కూడా భూమిలోకి వెళ్ళడంతో ప్రధానమైనటువంటి కాండం ఏదనేది ఇప్పటివరకు కూడా ఎవ్వరూ గుర్తించలేనటువంటి పరిస్థితి. ఈ చెట్టు కింద దాదాపు 1000 మంది వరకు కూడా ఉండవచ్చు. చెట్టుకు ట్రీట్మెంట్ చేసినటువంటి పిక్చర్ని ఇక్కడ చెట్టు దగ్గర ఎంట్రన్స్లోనే క్లియర్గా పొందుపరచడం జరిగింది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అంటూ కూడా చెట్టుకు తెగులు సోకిన సమయంలో చెట్టంతా కూడా ఒకసారిగా పూర్తిగా ఎండిపోతుండడం, అదేవిధంగా ఏవైతే కాండాలన్నీ కూడా విరిగిపోవడం అటువంటివి జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులంతా కూడా చెట్టును పరిరక్షించడంలో భాగంగా మొదట్లో ఏవైతే పెద్దగా ఉండేటటువంటి చెట్టు కాండాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దిమ్మెలు కట్టారు. ఆ తర్వాత ఆర్గానిక్ ఎరువులు కావచ్చు, ఆర్గానిక్ మందులన్నీ తీసుకొచ్చి చెట్టుకు ట్రీట్మెంట్ స్టెప్ 2లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత సెలైన్ బాటిల్స్, ఎవరైతే మనుషులకు గనక సెలైన్ బాటిల్స్ ఎట్లాగైతే ఎక్కిస్తారో ఈ చెట్టుకు పునర్జీవం తీసుకురావడంలో కీలకంగా ఈ సెలైన్ బాటిల్స్ని కూడా ఇక్కడ చెట్టుకు మొత్తం కూడా అమర్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పైపులు, ఏవైతే ప్లాస్టిక్ పైపుల ద్వారా ఊడలు, కొత్త ఊడలు మొలిచేలా కొత్త చెట్టు చిగురిస్తున్న క్రమంలో ఆ ఊడలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి ప్లాస్టిక్ పైపులు పెట్టేసి పూర్తిగా భూమికి అనుసంధానం చేసేసి సూర్యరశ్మి కూడా ఆ పైపుల ద్వారా పడేందుకు పైపులకు హోల్స్ కూడా పెట్టి, సో మొత్తంగా ఆ ఫారెస్ట్ అధికారులంతా కూడా చెట్టును పరిరక్షించేందుకు తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాలమూరు జిల్లా పేరు చెప్పగానే పిల్లలమర్రి మహావృక్షం గుర్తొస్తుంటుంది. 700 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి చెట్టు, భారతదేశంలోనే 3వ అతిపెద్ద చెట్టు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఆసియా ఖండంలో కూడా ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి చెట్లలో చాలా అరుదైనటువంటి చెట్టు కాబట్టి పాలమూరు చిహ్నంగా, గత ప్రభుత్వాలు కూడా పాలమూరు జిల్లాకు చిహ్నంగా ఈ చెట్టునే ఎక్కడైనా చిహ్నంలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి చెట్టు, ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి చెట్టు కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్టును మళ్ళీ కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పటి నుంచి ఎవరైతే పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, పూర్తిగా అటవీ శాఖ అధికారులంతా కూడా చెట్టును పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సిమెంట్ దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఈ చెట్టుకు సంబంధించినటువంటి, పూర్తిగా చెట్టుకు తెగులు సోకిన సందర్భంలో ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా విరిగి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి, కొమ్మల బరువు కూడా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా కొమ్మలు విరగకుండా ఉండేందుకు సిమెంట్ దిమ్మెల్ని కట్టారు. ఈ పక్కన మనం క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో ఆ పైప్ లైన్ల ద్వారా ఆ ఊడలన్నీ కూడా కొత్తగా వచ్చేటటువంటి ఊడలకు పైప్ లైన్లను అనుసంధానం చేస్తూ నేల వరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో దీనికి పూర్తిగా చెట్టుని ఏ రకంగా అయితే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, పునర్జీవం తీసుకుపోయాలనేటటువంటి విషయంలో అధికారులు పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చెట్టు మళ్ళీ పచ్చగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి పర్యాటకులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా చూసినట్టయితే ఎప్పుడు చూసినా పిల్లా పాపలతో అందరితో కూడా కలకలలాడుతూ ఉండేది. అంత పిక్నిక్ లాగా చాలామంది అప్పటి కాలం నుంచి దాదాపు 50 ఏళ్ల క్రితం వారు కూడా చెప్తున్నారు మనతో, ఇక్కడికి మేము చిన్నప్పుడు వచ్చేది, ఇక్కడే హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేసేది, కనీసం కొంచెం అంటే కూడా ఎండ కనిపించనంత ఒత్తుగా ఈ చెట్టు ఉండేది. ఎక్కడగో చూసినా కూడా ఎండ అనేదే కనిపించనంత పెద్ద ఎత్తున ఉండేది. 3-4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెట్టు అంటూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు వారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మళ్ళీ చెట్టు పునర్జీవం పోసుకుంది, ఇక్కడ క్లియర్గా విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఏదైతే ఊడలు మళ్ళీ వస్తున్న నేపథ్యంలో పైప్ లైన్లు బిగించిన తర్వాత పూర్తిగా ఆ ఊడలు కొంత బలంగా తయారవుతున్న నేపథ్యంలో ఆ పైప్ లైన్లను పెకిలించుకొని కూడా మళ్ళీ ఊడలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో చెట్టు ప్రస్తుతం పూర్తిగా హెల్దీగా మారిపోయింది. గతంలో తెగులు సోకినటువంటి ఈ చెట్టుకు చెదల కారణంగా కూడా మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు పెట్టిన ఎఫర్ట్ అయితే ఫలించింది. దీంతో పూర్తిగా చెట్టుని మళ్ళీ పర్యాటకుల సందర్శనకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాకపోతే చెట్టును ఇప్పుడు మాత్రం చాలా ఒక కండిషన్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది, చెట్టును ఎవ్వరూ తాకరాదు, చెట్టును తాకినా
కొమ్మను విరిచినా ఆకును తెంపినా ఖచ్చితంగా వారికి 5,000 రూపాయల ఫైన్ విధిస్తామంటూ కూడా అంతటా బోర్డులు ఏర్పాటు చేశారు. పూర్తిగా చెట్టు అంతా కూడా సీసీటీవీ నిఘాలో ఉండేలా ప్లాన్ చేశారు. అంతటా కూడా మీరందరూ సీసీటీవీ నిఘా నేత్రాలలో ఉన్నారంటూ కూడా అంతా క్లియర్గా మెన్షన్ చేశారు. చెట్టును ఎవ్వరూ తాకకుండా ఉండేలా చెట్టు చుట్టూరా కూడా ఫిన్షింగ్ వేసినటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా చెట్టుపైకి వెక్కడం, చెట్టు పైన ఇక్కడ మనం చూస్తున్నాం చెట్టు పైన ఏ విధంగా అయితే వారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇక్కడికి వచ్చినట్టుగా తమ జ్ఞాపకాలను ఉండేలా చెట్టుపై తమ పేర్లను కావచ్చు కొన్ని లెటర్స్ని కూడా చెక్కడం లాంటివి చేయడంతోనే చెట్టు కొంత కొంతగా క్షీణించినటువంటి పరిస్థితి చెట్టు. సో ఇటువంటి పరిణామాల కారణంగానే దీనికి తోడు చెట్టుకు చెదలు చోకడం లాంటివి జరగడం కారణంగానే సో చెట్టు పూర్తిగా క్షీణించిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు పర్యాటకులకు అనుమతించినప్పటికీ కూడా కేవలం ఎవరూ చెట్టును తాకరాదు. ఏదైతే ఫిన్షింగ్ చెట్టు మధ్య నుంచి ఏదైతే ఫిన్షింగ్ చేసి మార్గాన్ని ఏర్పాటు చేశారో కేవలం ఈ మార్గం గుండా మాత్రమే రావాలి. అక్కడక్కడ కూర్చోవడానికి కూడా కుర్చీలు ఏర్పాటు చేశారు, చిన్నపాటి షెల్టర్ లాగా ఏర్పాటు చేశారు. కాబట్టి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా చెట్టును దూరం నుంచి మాత్రమే చూస్తూ ఈ చెట్టు పచ్చటి చెట్టు యొక్క ప్రకృతి ఆస్వాదిస్తూ ఈ గాలిని ఆస్వాదిస్తూ కూడా ఉండాలి. కానీ ఇక్కడ కూడా చెట్టును తాకకుండా ఉండేందుకు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గతంలో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే కుటుంబ సమేతంగా వచ్చేటటువంటి వారు ఉంటారో వారందరూ కూడా పిల్లలతో కాసేపు ఆ పిల్లలందరికీ కూడా ఈ ఉరుకులు పరుగులు జీవితంలో అంతా బిజీ లైఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరి కోసం కూడా చిల్డ్రన్స్ పార్క్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉయ్యాలలు కావచ్చు, పిల్లలు ఆడుకునేటటువంటి ఎక్విప్మెంట్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక మెడిటేషన్ షెడ్ను కూడా ఏర్పాటు చేశారు. మార్నింగ్ వాకర్స్ కావచ్చు, ఇంకెవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు మెడిటేషన్ చేసుకోవడానికి కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా పిల్లలమర్రి మహావృక్షం అనేది మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతం ఏదైనా ఉందంటే అది కేవలం పిల్లలమర్రి అన్నట్టుగానే గతంలో ఉండేది. మళ్ళీ ఇప్పుడు అటువంటి పరిస్థితిని పునరావృతం కాబోతుంది. గతంలో చెదలు సోకి చెట్టుకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో పర్యాటకుల సందర్శనకు దూరంగా ఉంచినటువంటి పిల్లలమర్రి చెట్టు మళ్ళీ పునర్జీవం పోసుకొని పచ్చగా చిగురించిన నేపథ్యంలో మరోసారి జిల్లాకు సంబంధించిన వారంతా కూడా, ఇతర ప్రాంతాలకు చెందిన వారంతా కూడా పిల్లలమర్రి మహావృక్షాన్ని చూడాలి, ఈ చెట్టు కింద కాసేపు సేద తీరాలి అని ఆశిస్తుంటారు. అటువంటి వారందరి కోసం కూడా అందరికీ అందుబాటులోకి మళ్ళీ పిల్లలమర్రి వృక్షం రాబోతుంది. సందర్శకులంతా కూడా ఈ పిల్లలమర్రి చెట్టు కిందికి వచ్చి హాయిగా కాసేపు కాలం గడిపేందుకైతే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏడు వందల ఏళ్ల నాటి చెట్టు, 3.5 ఎకరాల విస్తీర్ణంలో అలుముకున్న చెట్టు, అదే పాలమూరు పిల్లలమర్రి మహావృక్షం. ఇంతటి ప్రాశస్తమున్నటువంటి ఈ మహావృక్షానికి పునర్జీవం పోయడంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం పర్యాటకుల సందడికి పిల్లలమర్రి మహావృక్షం సిద్ధమవుతుంది. కెమెరా పర్సన్ నరసింగరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.